అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడల పెట్ర స్థలాలలో 171వ శైవ క్షేత్రం మరియు కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 53వ స్థానంలో ఉన్న తిరు కొట్టూరు గ్రామంలోని శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తాము. ఈ ఐరావతేశ్వర ఆలయం తమిళనాడులోని కారైక్కల్ పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ ఐరావతేశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ వందమూరు పూంగలి అమ్మవారు మరియు శ్రీ సుగంధ కుంతలాంబిక అమ్మవారని పిలుస్తారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును సూర్య తీర్థం అంటారు. తిరుజ్ఞాన సంబంధర నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి. మూడు అంతస్తుల రాజగోపురము, ఒక ప్రాకారాన్ని కలిగిన ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము కావేరి నది ఉపనది అయిన వాంచియూర్ నది ఒడ్డున కలదు. చోళరాజు కులోత్తుంగ చోళుని యొక్క కాలంలో ఈ ఆలయము పునర్నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణంలో పేర్కొనబడి ఉన్నది. దేవతల రాజు ఇంద్రుడు ఐరావతం పైన ఊరేగింపుగా వస్తున్నప్పుడు దుర్వాస మహర్షి ఒక పూలమాలను ఇంద్రుడికి ఇవ్వగా దేవేంద్రుడు దుర్వాస మహర్షిని అవహేళన చేస్తూ ఆ మాలను ఐరావతం పైన వేయగా ఐరావతము ఆ మాలను క్రింద వేసి కాలితో తొక్కినది. దీనితో ఆగ్రహించిన దుర్వాస మహర్షి ఆ ఐరావతాన్ని సాధారణ అడవి ఏనుగుగా మారమని శపించాడు. ఆ శాపము నుండి విముక్తి పొందడం కోసం ఐరావతం అనేక శివాలయాలు తిరిగి శివుడిని పూజించింది. అలా ఐరావతం తిరిగిన ఆలయాలలో ఈ కొట్టారంలోని శివాలయం కూడా ఒకటి. ఈ ఆలయ ప్రాంతంలో మహాశివుడిని అభిషేకించడానికి నీటి సమస్య ఉండడంతో తన తొండముతో మేఘాలను కొట్టి వర్షం కురిపించేలా చేసి నదిని సృష్టించి ఆ నది నీటితో స్వామిని పూజించింది. తమిళ పదమైన కోటు అంటే దంతము మరియు ఆరు అంటే నది. ఈ రెండు పదాల నుంచి ఈ గ్రామం పేరు కొట్టూరు వచ్చినది. ఐరావతము చేత పూజించబడ్డారు కనుక ఈ ఆలయంలోని శివుడిని శ్రీ ఐరావతేశ్వరుడని పిలుస్తున్నారు.
ఐరావతను సృష్టించిన నదిని వంచియూర్ నది అని పిలుస్తారు. ఇలా ఐరావతం అనేక శివాలయాలు తిరిగి చివరగా మదురైలోని శ్రీ సుందరేశ్వర ఆలయంలో శాప విముక్తి పొందినది. ఈ ఆలయానికి చెందిన మరో స్థల పురాణం ప్రకారము సుభక మహర్షి అనే ఋషి శివుడిని పూజించేందుకు ప్రతిరోజు ఈ ఆలయాన్ని సందర్శించేవారు. ఒకరోజు ఆలస్యంగా వచ్చేసరికి గుడి తలుపు మూసివేసి ఉన్నది. దానితో మహర్షి తేనెటీగ రూపాన్ని ధరించి గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని పూజించి అక్కడే ఉండిపోయారు. అప్పటి నుండి ఈ ఆలయపు గర్భగుడి గోడలో తేనెటీగలు ఉంటున్నాయి. ఈ ఆలయములో శివపార్వతుల మందిరాలే కాకుండా వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, దక్షిణామూర్తి, బ్రహ్మ, విష్ణువు, మహాలక్ష్మి, దుర్గామాత, తిరుజ్ఞాన సంబంధన నాయనారు, అప్పర నాయనారు, సుందరమూర్తి నాయనారు, అగస్తీశ్వరుడు మరియు చండికేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు. కుటుంబ సంక్షేమం కోసం, జ్ఞానము కోసం భక్తులు ఈ ఆలయంలోని శివుడిని పూజిస్తారు. అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన తిరు కొట్టూరులోని శ్రీ ఐరావతేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ